హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేహతో సరదాగా. యుఎస్ లో అందరూ మిలియన్ డాలర్ హోమ్ అంటుంటారు కదా, మా ఫ్రెండ్స్ కొత్త హోమ్ తీసుకున్నారు. సో ఈ హౌస్ వాళ్ళకంటే ముందు మనమే లోపలికి వెళ్ళి ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం. వచ్చాయండి మరి. ఇది ఫ్రంట్ లుక్ ఆఫ్ ద బిల్డింగ్ అండి. ఇక్కడ ఫ్రంట్ లో రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కొన్ని ప్లాన్స్ ఇచ్చారు కదా, ఇవి బిల్డర్స్ ఇచ్చేస్తారనమాట. ఫ్యూచర్ లో మనకి ఏం ప్లాన్స్ కావాలో మనం డిసైడ్ చేసేసుకొని గ్రో చేసుకోవచ్చు. ఇంకా ప్రతి హౌస్ కి ఒక నంబర్ బోర్డు ఉంటుంది, ఇది ఆ నంబర్ బోర్డు. పదండి లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉందో చూసేద్దామా. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇదన్నమాట లుక్. పైన కూడా ఉంది, మళ్ళీ మనం వెళ్ళి పైన ఎక్స్ప్లోర్ చేసేద్దాము. ఫస్ట్ అయితే కింద ఎంట్రన్స్ లో ఉన్న బెడ్రూమ్ లోపలికి వెళ్ళి ఆ బెడ్రూమ్ ఎలా ఉందో చూసేద్దాము. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాకుండా చిన్న బెడ్రూమ్ అనమాట. మనకు ఇండియా నుంచి పేరెంట్స్ వచ్చినా ఈ బెడ్రూమ్ని యూస్ చేయొచ్చు, లేదా కిడ్స్ బెడ్రూమ్గా కూడా యూస్ చేయొచ్చు. సో దట్ మాస్టర్ బెడ్రూమ్ ఈ హౌస్లో కిందనే ఉంది కాబట్టి పిల్లలు కూడా కిందనే ఉంటే మనకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రావడానికి నైట్ టైం చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఈ బెడ్రూమ్కి ఇలా బాత్రూమ్ డిజైన్ చేసుకున్నారు వీళ్ళు. టైల్స్ చూసారా, ఇవన్నీ నా ఫ్రెండే ఓన్గా ఏ టైల్స్ ఎలా పెడితే బాగుంటుందని చెప్పి వాళ్ళకి సెలెక్ట్ చేసి చెప్పిందనమాట. ఈ కాన్సెప్ట్ ఒకవేళ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అయినా కూడా బాగుంటుందని చెప్పి తను ఈ కాన్సెప్ట్ తీసుకుంది. మాకైతే ఓవరాల్గా వీళ్ళ ఇంట్లో యూస్ చేసినవన్నీ చాలా బాగా వచ్చాయండి. అండ్ ఇక్కడ తను స్టాండింగ్ బాత్రూమ్ తీసుకునింది, సో దట్ పిల్లలు నించొని స్నానం చేయడానికి ఈజీగా ఉంటుందని. దీనికి కూడా ఒక క్లాజెట్ ఇచ్చేశారు. ఈ క్లాజెట్ పిల్లలు బట్టలు పెట్టుకోవడానికి లేదా ఇంకేమైనా ఎక్స్ట్రా స్టోరేజ్గా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. కదండి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ ఏముందో చూసేద్దాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ టూ డోర్స్ ఉన్నాయి కదా, ఈ లెఫ్ట్ డోర్ లో మనం బయటకు వెళ్తే ఇది గరాజ్ అనమాట. వీళ్ళకి ఇది టూ కార్ గరాజ్ గా ఇచ్చారు, సో మనం స్పేషియస్ గా ఉంది, టూ కార్స్ పెట్టుకోవచ్చు. లేదు మన దగ్గర ఒక్క కారే ఉంది యాజ్ ఆఫ్ నౌ అంటే ఒక కార్ పెట్టేసుకుని మిగిలిన స్పేస్ కి ఎక్స్ట్రా స్టోరేజ్ రూమ్ గా కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ఇంకా దీనికి ఆపోజిట్ లో ఇంకొక డోర్ ఉంది కదా, ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తే ఇలా స్టోరేజ్ రూమ్ అనమాట. స్టేర్స్ కింద స్పేస్ ని వేస్ట్ అవ్వకుండా ఇలా యూస్ చేసుకున్నారు, సో దట్ మనకి ఎక్స్ట్రా స్టోరేజ్ తక్కువ వాడేవి ఏమైనా ఉన్నాయనుకోండి అవన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. మనకు ఎంత పెద్ద ఇల్లు ఉన్నా స్టోరేజ్ రూమ్ అయితే ఖచ్చితంగా కావాలండి. ఇంకా కొంచెం ముందరికి రాగానే ఇంకో క్లోజెట్ ఉంది, ఇదేంటంటే కోట్ క్లోజెట్ అంటారు. మనకు చలికాలంలో స్వెటర్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ ఇక్కడ హ్యాంగ్ చేసుకుంటారు అనమాట. మనం బయటకు వెళ్ళేటప్పుడు జస్ట్ అలా వేసేసుకొని వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్క హౌస్లో ఇది డిఫాల్ట్గా ఇస్తారండి. ఇంకొంచెం ముందుకెళ్ళగానే ఇది ఆఫీస్ రూమ్. వీళ్ళు ఈ స్పేస్ ని ఆఫీస్ రూమ్ గా తీసుకున్నారనమాట. మనం కావాలంటే దీన్ని బెడ్రూమ్ గా కానీ లేకపోతే పూజా రూమ్ గా కానీ అలా ఎలా కావాలంటే అలా మనం థాట్ ప్రాసెస్ పెట్టుకొని దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. వీళ్ళు ఇక్కడ ఆఫీస్ రూమ్ ఉంటే బాగుంటుంది వర్క్ చేసుకోవడానికి అని చెప్పి తీసుకున్నారు. ఆ వెనకాల ఉన్న ఫుల్ డోర్స్ వల్ల సూపర్ గా లైటింగ్ వస్తుందండి, మనకి బాగా యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా కూడా ఉంటుంది అంత లైటింగ్ ఉన్నప్పుడు. ఆఫీస్ రూమ్ లోంచి బయటికి వచ్చి కొంచెం ముందరికి రాగానే మనం మెయిన్ హాల్లోకి ఎంటర్ అయిపోతాము. హాల్ చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్ గా ఉందో. అండ్ మీరు సీలింగ్ చూస్తే ఇది హై సీలింగ్ అనమాట. నాకు ఇక్కడ యూజువల్ గా టూ టైప్స్ ఆఫ్ సీలింగ్స్ నేను చూసాను, ఒకటి నార్మల్ సీలింగ్, ఇంకొకటి హై సీలింగ్. ఈ హై సీలింగ్ వల్ల ఆ లుక్ అండ్ హౌస్ కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది, చాలా బాగుంటుందండి. ఒక్కటే ఒక డిసడ్వాంటేజెస్ ఏంటంటే పైన ఉన్న లైట్స్ కానీ ఫ్యాన్ కానీ ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే మనం బయట నుంచి మనుషుల్ని పిలుచుకోవాల్సి ఉంటుంది. అదర్ దాన్ దట్ చాలా బాగుంటుంది. మీరు చూస్తున్నారు కదా ఈ హౌస్ ఎంత అద్భుతంగా ఉందో. ఈ రూమ్ ఇంత లుక్ ఉండడానికి ఇంకొక రీజన్ ఈ విండోస్ చూస్తున్నారు కదా ఎంత పెద్ద విండోస్ ఉన్నాయో, ఇవన్నీ స్లైడింగ్ డోర్స్ అనమాట. ఇక్కడ వాల్ కనిపిస్తుంది కదా, పైన టీవీ ఫిక్స్ చేసుకోవచ్చు, కింద వచ్చి ఫైర్ ప్లేస్. చలికాలంలో వీటి దగ్గరలో కూర్చుంటే కాస్త వెచ్చగా అనిపిస్తుందండి. ఇవి డిఫరెంట్ ప్లేసెస్ లో కూడా ఉంటాయి, కొన్ని హౌసెస్ లో కార్నర్ లో ఉంటుంది. వీళ్ళు ఇలా టీవీ కింద సెట్ చేసుకోవాలని చెప్పి ఇలా డిజైన్ చేయించుకున్నారు. ఇప్పుడు హాల్వే నుంచి ఇలా రైట్ తీసుకోగానే ఎంట్రన్స్ లోనే ఒక డోర్ ఉంది కదా, ఇదేంటో చూద్దామా. ఇది క్లాజెట్ అండి, ఇక్కడ మనం ఏమైనా స్టోరేజ్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. ఇంకా రైట్ కి తిరగగానే మళ్ళీ ఇక్కడ మనకి టూ డోర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ లెఫ్ట్ డోర్ ఓపెన్ చేద్దామా. వెయిట్ చేద్దాం, ఈ డోర్ ఏంటో లాస్ట్ లో చూపిస్తాను, అప్పుడు మీకే తెలుస్తుంది ఎందుకు హోల్డ్ చేయమన్నాను. ఇక్కడ ఆపోజిట్ ఉంది కదా, ఇది కామన్ రెస్ట్ రూమ్ అనమాట. కింద ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు వాటికి జస్ట్ మనకి టాయిలెట్ అండ్ సింక్ ఉంటుంది అంతే, దీనికి బాత్ ఉండదు, సో దీన్ని హాఫ్ బాత్ అంటారు. ఇంకా కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఇంకో డోర్ ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తే దీంట్లో మనకి వాషర్ అండ్ డ్రయర్, లిక్విడ్స్ అవన్నీ పెట్టుకుంటాం కదా, వాటికి ఈ క్యాబినెట్స్ ఇచ్చేసారు. పక్కనే ఒక సింక్ పెట్టించుకున్నారు. చెప్పాను కదా ప్రతి ఒక్క రూమ్ లో మీరు టైల్స్ అలాంటివి ఉన్నవన్నీ అబ్జర్వ్ చేయండి, తను ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేయించుకునేదో మీకు అర్థమవుతుంది. దీనికి ఆపోజిట్ లో ఇలా స్పేస్ పెట్టుకున్నారు కదా, మనము అయన్ చేసుకుంటాం కదా, ఆ సెటప్ ఇక్కడ పెట్టుకుంటే బెటర్ అనిపించింది నాకు. ఇంకా బయటికి వచ్చి ఈ డోర్ కి ఎంటర్ అవ్వగానే ఇక్కడ
ఇంకొక గ్యారేజ్. టోటల్ ఈ హౌస్ కి 3 కార్ గ్యారేజ్ అండి. సో మనం ఆల్రెడీ 2 కార్ గ్యారేజ్ చూసాం కదా, ఇది సింగిల్ కార్ గ్యారేజ్ అన్నమాట. ఒకవేళ మనకి అన్ని కార్స్ లేకపోతే డిఫాల్ట్ మనం వీటిని అన్నిటి స్టోరేజ్ రూమ్ కి వాడేసుకుంటాం అన్నమాట. కార్ గ్యారేజ్ లో లోపల చూస్తే మీకు ఇంకో డోర్ కనిపిస్తుంది కదా, ఈ డోర్ ఎక్కడికి వెళ్తుంది, బయటకు వెళ్తుందా? కాసేపు వెయిట్ చేయండి ఇదే క్వశ్చన్స్ తో, అంత లోపల మిగిలిన హౌస్ చూపిస్తా. బ్యాక్ టు హాల్ అండి. ఇప్పుడు హాల్ లో నుంచి ఇంకొక సైడ్ చూసేద్దాము. ఇది మన కిచెన్, చూసారు కదా సెంటర్ ఐలాండ్ ఫుల్ వైట్ గ్రానైట్, కింద బ్లూ కలర్ తో మ్యాచ్ చేశారు. ఆ కాంట్రాస్ట్ కాంబినేషన్ ఎంత బాగుంది కదా. ఇంకా సింక్ కింద మనకి ఫస్ట్ వచ్చి వాషర్ ఉంది అనమాట, డిష్ వాషర్. సో డిష్ వాషర్లో పెట్టే వాళ్ళు డిష్ వాషర్ వాడుకుంటారు, లేదు హ్యాండ్తోనే యూజ్ చేయాలనుకున్న వాళ్ళు హ్యాండ్తో యూజ్ చేస్తారు. దాని ఇంకా సింక్ కింద ఆర్గనైజర్స్ పెట్టుకోవడానికి స్పేస్ అండ్ డస్ట్బిన్ పెట్టుకోవడానికి ఇది. దాని పక్కనే చిన్న క్యాబినెట్స్ ఇచ్చారు, ఇంకా మనము వాటిలో ఎక్స్ట్రా థింగ్స్ ఏం కావాలన్నా పెట్టుకోవచ్చు. ఇంకొక సైడ్ చూస్తే ఫుల్ ఆఫ్ వైట్ అండి. ఆ వైట్ కబోర్డ్స్కి ఆ గోల్డెన్ హ్యాండిల్స్ సూపర్ లుక్ అనిపించింది. ఆ పైన అబ్జర్వ్ చేస్తే గ్లాస్ విండోస్ విత్ లైట్స్, మనం గ్లాస్ ఐటమ్స్ అలాంటివన్నీ అక్కడ పెట్టేసుకొని ఆ లైట్స్ ఆన్ చేస్తే ఒక మంచి లుక్ వస్తుంది అనమాట. వీళ్ళు 6 బర్నర్ స్టవ్ తీసుకున్నారు, చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. 6 వంటలు ఒకేసారి వండుతామా అని కాదు, కానీ బాగుంది అండ్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ కూడా మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనే థాట్లో తీసుకున్నారేమో అనుకుంటున్నాను నేను. ఇంకొక సైడ్ కూడా మనకు ఫుల్ ఆఫ్ క్యాబినెట్స్ ఉన్నాయి, పైన లైట్స్ ఉన్న క్యాబినెట్స్, కింద నార్మల్ క్యాబినెట్స్. ఇంకో సైడ్ చూస్తే ఫ్రిడ్జ్, ఫ్రిడ్జ్ పైన కూడా కొన్ని క్యాబినెట్స్ ఇచ్చారు. సో మనం గ్లాస్ ఐటమ్స్ ఇలా తక్కువ వాడతాం చూడండి, అలాంటివి అక్కడ స్టోర్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే ఫ్రీక్వెంట్ యాక్సెస్ చేయలేం కాబట్టి. ఇంకొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ అవెన్స్ ఉన్నాయి. రెగ్యులర్గా మనం టాప్లో ఉన్న మైక్రోవేవ్ అవన్నీ ఎక్కువ యూజ్ చేస్తాము, కిందది చాలా తక్కువ అండి. దానిపైన కూడా క్యాబినెట్స్ ఇచ్చారు. ఇంకొంచెం ముందు చూస్తే ఇక్కడ ఒక ఐలాండ్ ఉంది కదా, కార్నర్ లో మనీ ప్లాంట్ అలా పెట్టేసుకొని, మనం గ్రైండర్ మిక్సీ ఇలాంటి ఉంటాయి కదా అవి పెట్టుకోవడానికి మంచి స్పేస్ అనిపించింది. ఇంకో సైడ్ చూస్తే ప్యాంట్రీ, జస్ట్ స్టోరేజ్ అనుకోండి, ఇంకా మనకి మనం సరుకులన్నీ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇంకా కిచెన్ ఐలాండ్ పైన చూసారా, లైట్స్ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న కలర్స్కి మ్యాచ్ అయ్యేటట్టు డార్క్ కలర్ పెట్టారు, ఎంత బాగుంది కదా. స్టవ్ మీద పైన ఉండేదేమో ఎగ్జాస్ట్, దాన్ని అలా నీట్గా కవర్ చేశారనమాట. కిచెన్ పక్కనే ఈ స్పేస్ ఉంది కదా, మనం దీన్ని డైనింగ్ ఏరియాలో యూజ్ చేసుకోవచ్చు. దాని పైన ఉన్న కాంటెంపరీ లైట్స్ కూడా చూసారా, చాలా యూనిక్గా అనిపించింది స్టైల్, నాకైతే బాగా నచ్చేసిందండి. ఇంకా చూసారా ఫుల్ ఆఫ్ గ్లాసెస్, గ్లాసెస్ ముందర బండ కొంచెం ఎక్స్టెండ్ చేసి పెట్టారు. ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఆ ప్లాంట్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టుకుంటే ఒక మంచి లుక్ వస్తుంది, లైవ్లీ లుక్. హాల్ లో మనము లెఫ్ట్ సైడ్ చూసాం, రైట్ సైడ్ వెళ్ళలేదు కదా, సో లెట్స్ గో రైట్ సైడ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్ ఉందో. మాస్టర్ బెడ్రూమ్ హౌస్ లో ఉన్న అన్ని బెడ్రూమ్స్ కంటే చాలా పెద్దగిస్తారు అండ్ ఇక్కడ వీళ్ళు చూస్ చేసుకున్న ఆ హ్యాంగింగ్ లైట్స్ అండ్ పైన సాండ్ లేయర్, ఇవన్నీ ఇంకా యాడెడ్ అట్రాక్షన్స్ అండి. అనుకుంటాం మనము ఎక్కువ ఖర్చు అయిపోతుందేమో అని, బట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి కొన్ని నచ్చినవి ఇట్స్ ఓకే బడ్జెట్ అని చెప్పి ముందుకు వెళ్ళిపోతే బాగుంది అనిపిస్తుంది నాకైతే. అండ్ మాస్టర్ బాత్ కూడా చూసారా, మంచిగా టబ్ అండ్ స్టాండింగ్ రెండు ఇస్తారు, దాంతో పాటు 2 సింక్స్ ఉన్నాయి వీళ్ళకి. సింక్స్ కింద క్యాబినెట్స్ ఇచ్చేసారు, సో బాత్ రిలేటెడ్ ఐటమ్స్ అని మనం వాటిలో పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్ కిచెన్ క్లోజెట్. ఇక్కడ మోస్ట్లీ ఇలా హ్యాంగింగ్స్ ఇస్తారండి, అందరు ఇక్కడ అవే యూస్ చేస్తారు 99%. మనము మనకు కావాల్సినట్టు దీన్ని రీఆర్గనైజ్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో. అండ్ ఇంకొంచెం ముందరికి వస్తే ఇక్కడ ఇంకో డోర్ ఉంది కదా, ఇది వాషర్ డ్రయర్లోకి అనమాట. మనము హాల్లో నుంచి వాషర్ డ్రయర్ యాక్సెస్ చేసాం కదా, సేమ్ అలాగే బెడ్రూమ్లో నుంచి యాక్సెస్. ఇంకొంచెం ముందరికి రాగానే ఇక్కడ టాయిలెట్కి సపరేట్ రూమ్ ఇచ్చేసారు, దీని ఆపోజిట్లో ఇంకొక రూమ్ ఉంది కదా, ఇది ఇంకో క్లోజెట్. అక్కడ పెద్ద క్లోజెట్ ఏమో మనకి, ఈ చిన్న క్లోజెట్ ఏమో హస్బెండ్కి, బాగుంది కదా ఐడియా. దీని పక్కనే ఇంకొక డోర్ ఉంది కదా, ఇది కూడా క్లోజెట్టే, దీంట్లో మనం టవల్స్ ఎక్స్ట్రా రోల్స్ అదే టిష్యూస్ అవన్నీ వాడతారు కదా ఇక్కడ, అవన్నీ కూడా మనం ఇక్కడ స్టోర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దాకా మీరు చూసింది ఓన్లీ కింద ఫ్లోర్ మాత్రమే, ఇంకా పైన ఫ్లోర్ ఉంది, పదండి చూసేద్దాం. డూప్లెక్స్ హౌస్కి ఈ స్టైర్స్ యాడెడ్ లుక్ అనిపిస్తుంది నాకైతే. ఈ కర్వ్ షేప్లో ఉన్న ఈ స్టైర్స్ ఈ హౌస్కి చాలా బాగా సెట్ అయినట్టు అనిపించింది. ఇంకా పైకి రాగానే ఈ ఫుల్ స్పేస్ ఉంది కదా, దీన్ని గేమ్ రూమ్ అంటారు. పిల్లల గేమ్స్ కానీ లేకపోతే మనం సోఫాస్ వేసుకొని సిట్అవుట్గా కానీ ఎలా అయినా వాడుకోవచ్చు, జనరల్గా దీన్ని గేమ్ రూమ్ అంటారు. ఇంకొంచెం ముందరికి రాగానే ఈ రూమ్ ఏంటంటే మీడియా రూమ్, చూసారా ఇలా డార్క్ కలర్ వేసేసుకునేసి మంచిగా ప్రొజెక్టర్ స్క్రీన్ స్పీకర్స్ పెట్టేసుకుంటే లిటరలీ మనం థియేటర్లో కూర్చొని చూసిన ఫీలింగ్ వస్తుంది అనమాట, అందుకే ఈ డార్క్ కలర్ చూస్ చేసుకున్నారు. దీంట్లో మనం గ్రే బ్లాక్ అండ్ డార్క్ బ్లూ షేడ్స్
ఇలాంటి కలర్స్ తీసుకుంటే మనకి ఆ రిఫ్లెక్షన్స్ పడకుండా ఆ థియేటర్ ఎఫెక్ట్ వస్తుంది. వీళ్ళు చూసారా ఇక్కడ వైర్స్ ఏమీ కనపడకూడదు అని చెప్పి పక్కన ఒక చిన్న రూమ్ లాగా సెట్ చేసుకుని వైర్స్ అన్ని అక్కడ వదిలేశారు. సో దట్ మనం ఈ రూమ్కి డోర్ వేసేస్తే పిల్లలు వైర్స్ టచ్ చేస్తారు, ఇలాంటి టెన్షన్ లేకోకుండా మనం ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు ఇలా ఆలోచించారు. బాగుంది కదా థాట్. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. లోపల చూసారా ఎంత స్పేషియస్గా ఉన్నాయో. అండ్ దీని క్లోజెట్ ఇది. మాస్టర్ బెడ్రూమ్ అంత పెద్ద క్లోజెట్స్ ఉండవు, బట్ ప్రతి ఒక్క రూమ్కి ఇలా చిన్న సైజ్ క్లోజెట్ ఇస్తారనమాట. ఇంకా ఈ విండోస్కి ఉన్న ఈ బ్లైండ్స్ రైస్ చేసి మనం ప్రశాంతంగా సన్ రైజ్ సన్సెట్ బాగా ఎంజాయ్ చేయొచ్చండి ఈ వ్యూలో. ఇక్కడ ఇంకో డోర్ కనిపిస్తుంది కదా, ఇది ఏటిక్. యూజువల్గా ఇలా రూమ్ లాగా ఉండదు, జస్ట్ అన్ఆర్గనైజ్డ్గా ఉంటుంది. వీళ్ళు దీన్ని రూమ్ లాగా సెట్ చేయించుకొని డోర్ పెట్టించేసుకున్నారు. దీన్ని మనం ఏం యూజ్ చేసుకోలేమండి, చాలా హాట్ ఉంటుంది అనమాట లోపల, బట్ జస్ట్ స్టోరేజ్ రూమ్గా వాడుకోవడానికి పనికొస్తుందని చెప్పి వీళ్ళు ఇలా చేసుకున్నారు. ఈ బెడ్రూమ్కి ఒక బాత్రూమ్ ఉంది, బట్ అటాచ్డ్ లేదండి, జస్ట్ పక్కనే ఉంది. ఇది వచ్చి ఫుల్ బాత్, అంటే ఒక సింక్ టాయిలెట్ స్టాండింగ్ బాత్ ఇచ్చేసారనమాట. హాఫ్ బాత్ అంటే జస్ట్ టాయిలెట్ సింక్ ఇస్తారు అంతే అండి, ఇంకేం లేదు. వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. ఈ ప్లేస్ చూసారా, మనం స్టార్టింగ్లో కింద నుంచి చూసాము అదే ప్లేస్ అండి. ఇది పైనుంచి వ్యూ అనమాట. ముందర చాలా స్పేస్ ఉంది కదా, అక్కడ ఏమైనా పెడితే బాగుంటుందేమో అనిపించింది. బట్ యాక్సెసింగ్ కష్టం కదా, సో దాన్ని మెయింటెనెన్స్ కూడా కష్టమే, డస్టింగ్కి వీటన్నిటికీ ప్రాబ్లం అవుతుంది. సో దాన్ని అలా వదిలేయడమే బెటర్ అనిపించింది. పదండి లెఫ్ట్ సైడ్కి వెళ్ళి ఇక్కడ ఏమున్నాయో చూసేద్దాం. ఇది ఒక బెడ్రూమ్, ఇది కొంచెం చిన్న సైజ్ ఉంది. దీనికి టూ విండోస్ ఉన్నాయి, అండ్ మనం అటు సైడ్ చూసాం కదా సేమ్ అలానే వ్యూ ఉంటుంది. దీనికి ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చేసారనమాట. దీంట్లో బాత్, సింక్, టాయిలెట్ అండ్ బాత్ కూడా చూస్తే టబ్ చూస్ చేసుకున్నారు. మనం ఇందాక చూసింది ఏంటి, స్టాండింగ్ బాత్ కదా ఆ బెడ్రూమ్ దగ్గర, ఇది వచ్చి టబ్. అండ్ దీని లోపల చిన్న క్లోజెట్ ఇచ్చారు. అండ్ ఇంకో డోర్ ఉంది కదా, ఇది వచ్చి ఏటిక్ అనమాట. మనం అటు సైడ్ వాళ్ళు ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నారు కదా, ఇలా ఆర్గనైజ్ లేకపోతే ఇలా ఉంటుంది అనమాట. ఈ బెడ్రూమ్కి ఆపోజిట్ ఇంకో రూమ్ ఉంది కదా, ఇదేంటో చూసేద్దామా. క్లోజెట్ అండి, ఇంకో బెడ్రూమ్ అనుకున్నారు కదా, కాదు కాదు. పైన టూ బెడ్రూమ్స్, వన్ మీడియా రూమ్ అండ్ వన్ గేమ్ రూమ్ ఇచ్చారు. కింద టూ బెడ్రూమ్స్ అండ్ హాల్, రిమైనింగ్ స్పేస్. అరే ఈ డోర్ దాకా వచ్చాం కానీ ఇక్కడ ఏముందో చూడలేదు కదా, పదండి బయటికి వెళ్ళి చూసేద్దాము. చూసారా ఎంత స్పేషియస్గా ఇచ్చారో ఇక్కడ. ఇక్కడ మనము ప్యాట్రీ లాగా సెట్ చేసుకోవచ్చు, చైర్స్ టేబుల్స్ అన్ని వేసుకొని, ఒక సైడ్ గ్రిల్ సెట్ చేసుకొని మంచిగా ఫ్రెండ్స్తో వీకెండ్స్ ఎంజాయ్ చేయచ్చు అనమాట. పైన ఫ్యాన్ కూడా ఇచ్చారు, ఒకవేళ గాలి సరిపోకపోతే మనము ఆ ఫ్యాన్ కూడా ఆన్ చేసుకొని రిలాక్స్ అవ్వచ్చు. ఎంత పెద్దగా ఉంది చూసారా బ్యాక్ యార్డ్. మనం మంచిగా సమ్మర్ సీజన్లో అలా వెజిటబుల్ బెడ్స్, ఫ్లవర్ బెడ్స్ అన్నీ వేసుకొని ఫుల్గా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట మన బ్యాక్ యార్డ్ని. ఇంక ఇలా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళిపోవచ్చు. సో ఇంట్లో నుంచి బ్యాక్ యార్డ్కి యాక్సెస్ కాకుండా డైరెక్ట్ మెయిన్ డోర్లో నుంచి కూడా రావచ్చు అనమాట మనము. అదండి మన హౌస్ టూర్ అయిపోయింది. అరే స్టార్టింగ్లో సస్పెన్స్ అని ఒకటి చూపించలేదు, అప్పుడే అయిపోయింది అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా, సరిపదండి అదొక్కటి ఫినిష్ చేసేసి బై బై చెప్పేసుకుందాము. ఇక్కడ ఈ డోర్ వెనకలు ఉండేది ఈ రూమ్ అనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ కూడా స్టవ్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది. అసలు ఏంటి రెండు రెండు ఉన్నా ఏం చేస్తారా అనుకుంటున్నారా, దీన్ని మదర్ ఇన్లా సూట్ అంటారండి. లిటరలీ దీంట్లో ఇంకొక చిన్న ఫ్యామిలీకి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉంటాయి. లైక్ దీంట్లో బెడ్రూమ్ లాగా సెట్ చేసుకోవడానికి, తర్వాత లోపలే బాత్రూమ్ ఉంటుంది, తర్వాత కిచెన్ ఉంటుంది, చిన్న డైనింగ్ టేబుల్ లాగా సెట్ చేసుకుంటే డైనింగ్ ఏరియా ఉంటుంది. సో ఆల్టుగెదర్ ఒక చిన్న ఫ్యామిలీ ఉండొచ్చు అనమాట. దీన్ని పేరెంట్స్కి అయినా వాడుకోవచ్చు, లేదా ఎవరికైనా రెంట్ ఇవ్వాలి అనుకుంటే రెంట్కి ఈ రూము. దీనికి ప్యారలల్గా మనం ఇందాక వన్ కార్ గ్యారేజ్ చూసాం కదా, ఆ డోర్ కూడా ఉంటుంది. సో వీటన్నిటికి మనం మెయిన్ డోర్లో నుంచి మన ఇంట్లో నుంచి యాక్సెస్ అవసరం లేదు, జస్ట్ బయట నుంచి వీటికి సపరేట్గా ఎంటర్ అవ్వచ్చు అనమాట. సో అలా కూడా యూస్ చేసుకోవచ్చు. అది ఈ హౌస్ స్పెషాలిటీ అనమాట. అవండి మన మిలియన్ డాలర్ హోమ్ థియేటర్ ఎలా ఉంది, బాగుంది కదా. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా మంచిగా చూస్ చేసుకున్నారు. మా ఫ్రెండ్స్ వచ్చే కంటే ముందు మీరు చూసేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటే బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ హ్యాపీ హ్యాపీ డే.